హలో, మీ పేరు? అశ్విని. అశ్విని, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ అదే నిఖిల్, నబిల్, గౌతమ్. నబిల్, విష్ణుప్రియ. నబిల్ ఎందుకు నబిల్ ని ఫేవరెట్? మా వరంగల్ ఆయనే. మీ వరంగల్? కానీ ఈ మధ్య నబిల్ ని గేమ్ చాలా డౌన్ అయిపోయినట్టు కనిపిస్తుంది అని అంటున్నారు, మీకు అలా అనిపిస్తుంది? అదేం లేదు, మంచిగా ఆడుతుంది కానీ ఆయన పోర్ట్రే చేస్తాడు అందరు, అంతేగాని బాగా ఆడతాడు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోతున్నాడు నబిల్ అంటున్నారు, మీకు అట్లా అనిపించట్లేదు? ఎక్కడ అంతే ఎంటర్టైన్మెంట్ అంటే, ఎంటర్టైన్మెంట్ ప్రకారం చూసుకుంటే కొద్దిగా తక్కువగానే ఆయన గేమ్ ప్రకారం అయితే బాగా ఆడతాడు. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో మీ గేమ్స్ కానీ టాస్కులు కానీ ఇంకా అన్ని ఎలా అనిపిస్తున్నాయి? బెటరే, కానీ పోయినసారి సీజన్ కొద్దిగా ఎంతైనా బాగుండే. బాగుండే. అయితే ఇప్పుడు లాస్ట్ సీజన్ నుంచి సీజన్ కి గౌతమ్ వచ్చాడు కదా, గౌతమ్ మరి ఎలా ఆడుతున్నాడు, ఏమైనా ఆడుతున్నాడా లేదా అలానే ఉన్నాడా? గౌతమ్ అయితే మస్తు ఆడుతుండు పోయినసారి దానికన్నా. నాకైతే ఇష్టమైన కంటెండర్ అయితే నబిల్, కానీ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ మాత్రం గౌతమే. గౌతమే ఎందుకు? గౌతమ్ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అని అంత కన్ఫర్మ్ గా చెప్తున్నావు? అదంతే, గౌతమ్ ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో వెనుక ముందన ఆలోచించడం అయినా గేమ్ ప్రకారం అయినా ఏంటైనా ముందుంటాడు. అండ్ మా వరంగల్ సైడ్, తొరూరు సైడ్ మొత్తం ఫాలోవర్స్ మొత్తం ఆయనకే. ఇప్పుడు నిన్న నిఖిల్ కి గౌతమ్ కి మధ్యలో ఒక గొడవ అయింది కదా నామినేషన్స్ లో, నీకు ఎలా అనిపించింది అది? అంతా నిన్న నిఖిల్ కరెక్ట్ అంటారా లేకపోతే గౌతమ్ కరెక్ట్? గౌతమ్ అన్నాడు కదా యశ్మి నువ్వు ఆడుకున్నావు అది, అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. మరి ఎలా ఇక వాళ్ళు వాళ్ళు పోర్ట్రే చేసుకుంటారు అది, కానీ అట్లా మాట్లాడడం తప్పు. సో ఇప్పుడు ప్రేరణ కదా, ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ ప్రేరణ మాత్రం అంత ఇప్పుడు రేష్మి బాగా ఆడు. రేష్మి వెళ్ళిపోయింది కదా, రేష్మి వెళ్ళిపోయింది. సో లాస్ట్ టైం చూసుకుంటే మనకి ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు కదా, ఒక టేస్ట్ అయితే ఇంకా పృథ్వీ, వీళ్ళిద్దరు ఎలిమినేషన్ అవ్వడం ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా? ఫేర్. ఎందుకు ఫేర్? కాకపోతే ఏమంటారు నాకు నేసి గుర్తురా. ఆ పర్లేదు, టేస్ట్ అయితే ఉంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉండు అని అంతే. కానీ పృథ్వీ వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు విష్ణుప్రియ ఆడుతుందా లేకపోతే అలానే చేస్తుందా అనుకుంటారా మళ్ళీ? ఆడుతుంది. ఆడుతుందా? ఆడుతుంది. ఎట్లా ఆడుతుంది అంటున్నారు? ఆమె అది కొద్దిగా ఆమె ఇష్టం ఉంది కాబట్టి అట్లా చేస్తుంది, కానీ ఆడుతుంది, ఆడగలుగుతుంది. విన్నర్ ఎవరైతారు, రన్నర్ ఎవరైతారు? విన్నర్ అయితే గౌతమ్ అవుతాడు, రన్నర్ రన్నరు మా వరంగల్ నబిల్ అవుతాడు. థ్యాంక్ యూ.